I can swear, I can joke, I say what's on my mind. If I drink, if I smoke, I keep up with the guys and you see me holding up my mitt. Hi everyone, welcome back to our channel Sunee Mini World. Andro yala unnaru and nen chala baunnanu. Ee roju aithe nen meetho share cheskovalanukuntunnanu. Nen veskunna top buttons top anamata. Alanti tops meeku unte oka vela daantho problem unte adi share cheskundam anukuntunnanu. Adi nen ela rectify chestan anedi. సో నేనైతే ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. ఇలా బటన్స్ టాప్స్ ఉంటాయి కదా, అవి బటన్స్ తర్వాత ఫస్ట్లో బాగానే ఉంటుంది. అలా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఆ బటన్స్ ఊడిపోతూ ఉంటాయి. దానికి అది వేసుకున్న తర్వాత మన అస్తమానం మళ్ళీ పెట్టుకోవడం లూజ్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు అవి వచ్చేస్తాయో తెలియదు మధ్యలో. సో వేసుకున్న తర్వాత అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అన్కంఫర్టబుల్గా. సో అది అండ్ ఇలాంటి టాప్స్ చుడీదార్ టాప్స్ బటన్స్తో ఉన్నవి అండ్ ఇలాంటి షర్ట్స్ కూడా, బటన్ షర్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో ఈ షర్ట్స్తో కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. షర్ట్స్తో ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే, కొనేటప్పుడు మనం లూజ్గానే కొనుక్కోవాలి. లూజ్గా ఉంటే ఆ ప్రాబ్లం రాదు. బట్ ఎప్పుడైతే దాని తర్వాత ఒకవేళ మనకి ఫిట్ అవ్వకపోయినా, మనం వెయిట్ గెయిన్ అయినా, టైట్ అయినప్పుడు షర్ట్ అనేది మనకి బటన్స్ అనేవి దూరంగా అయిపోవడం, మధ్య మధ్యలో ఊడిపోవడం అలా అవుతుందన్నమాట. సో ఏ బటన్స్ ఎక్కడ లూజ్ అయిపోయి ఊడిపోతాయో తెలీదు. సో మనం అస్తమానం పెట్టుకుంటూ ఉండాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా కూడా కొన్ని ఏంటంటే లూజ్గా ఉన్న టైట్ అవ్వకపోయినా సరే పోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇదైతే నేను ఓల్డ్ అవిలో ఎప్పుడో 2012లో ఎప్పుడో తీసుకున్నాను. ఆ టైంకి నా సైజ్ అయితే స్మాల్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏదైతే ఇదే దీంతో నాకు ఆ ప్రాబ్లం వస్తుంది, బట్ నేను అలా అని చెప్పి త్రో చేయలేదు ఇది. ఎందుకంటే ఇది కాంబినేషన్ చూసారా, షర్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన షర్ట్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కూడా ఇప్పటికీ ఫిట్ అవుతుంది, కాకపోతే ఆ ప్రాబ్లం ఉంటుందన్నమాట, బటన్స్ ఊడిపోతూ ఉంటాయి. సో దానికోసం నేను ఒకటి చేసుకున్నాను. అది సింపులే, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అదేంటో ఇప్పుడు చెప్తాను. అండ్ దాంతోపాటు కిడ్స్ గర్ల్స్ లెగ్గింగ్స్ కానీ, బాయ్స్ షార్ట్స్ కానీ, జీన్స్ కానీ ఏదైనా పాతవి కాదు. జస్ట్ మనం ఒక 2-3 times 5 times వేసిన తర్వాత నీస్ దగ్గర చిరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి అవి మరి ఏం చేస్తారో తెలియదు, ఎలా ప్లే చేస్తారో తెలియదు, కానీ అక్కడ పోతూ ఉంటాయి అన్నమాట. సో అవి మహా అయితే ఒక 3-4 times వేస్తామంటే మరీ పాత అయిపోతే త్రో చేయొచ్చు, బట్ మరీ అంత కొత్త లెగ్గింగ్స్ మనం త్రో చేయలేము కదా. సో వాటిని కూడా నేను రీయూజ్ ఎలా చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఫస్ట్ బటన్స్ ప్రాబ్లం చూద్దాం. దానికోసం నేను ఒక షర్ట్ తీసుకున్నాను. దీనికి అస్తమాటో బటన్స్ ఊడిపోతూ ఉంటాయన్నమాట, లూజ్ అయిపోయి. సో ఫస్ట్ అయితే బటన్స్ అన్నీ మనం పెట్టేసుకుందాము. పైన 2 buttons ఏవైతే ఉన్నాయో మనం హెడ్ ఫిట్ అవ్వాలి కాబట్టి ఆ 2 buttons కూడా మనం వదిలేయాలి. మిగిలిన అన్ని బటన్స్ కూడా పెట్టుకోవాలి. చూసారా, నేను 2 buttons వదిలేసాను, అవైతే మనకి హెడ్ ఫిట్ అవ్వాలి కాబట్టి. అండ్ నేనైతే 2 layer థ్రెడ్ తీసుకున్నాను. మ్యాక్సిమం మ్యాచింగ్ తీసుకోండి. నా దగ్గర ఇది ఒక కలర్ అంటూ కాదు కాబట్టి నేను వైట్ కలర్ తీసుకున్నాను అన్నమాట. సో వైట్ కలర్ థ్రెడ్ని నేను 2 layers నీడిల్కి వేసుకొని చివరి ముడి వేసుకున్నాను. అండ్ దాని తర్వాత బటన్ ఏదైతే ఉందో, బటన్ పైన మనకి హోల్ వస్తుంది కదా పెట్టుకునేది, దాని నుంచి నీడిల్ తీసుకోవాలి, కింద నుంచి పైకి తీసుకోవాలన్నమాట. తీసిన తర్వాత దానిపైన ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ దగ్గర మనం కిందకి నీడిల్ తీసుకోవాలి. తీసుకొని మనం ఒక స్టార్ షేప్లోనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా స్టిచ్ చేసేకుండా, నార్మల్గా స్టిచ్ చేస్తే మనకి లుక్ అంతా బాగోదు. అందుకని చెప్పి ఫస్ట్ ప్లస్ గుర్తు అండ్ మీకు స్టార్ ఐడియా ఉంటుంది కదా, సో ఆ స్టార్ లాగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను ఎందుకు ఈ పైన చూస్ చేసుకున్నాను అంటే, యాక్చువల్గా బటన్ కింద వైపు కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బటన్ పైన చేస్తే ఏంటంటే, బటన్ పైన ఆల్రెడీ చాలా స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సో దానిపైన చేస్తే బాగోదు. అలా మనం ఇంటూ మార్క్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ముడి వేసేయడమే, మరీ ఎక్కువ స్టిచ్ చేస్తే బాగోదు. అందుకే ఇంటూ మార్క్ లాగా చూసారు కదా ఎలా ఉందో. కిందన ఆల్రెడీ మనకి ఒక అంటే బటన్ పెడతాం కదా, ఆ హోల్ ఏదైతే ఉందో కిందన ఒక డిజైన్లో ఉంటుంది కాబట్టి నేను పైన పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే కిందన కూడా పెట్టుకోవచ్చు అదే స్టార్ని. సో చూస్తున్నారు కదా, మళ్ళీ సెకండ్ టైం చూపిస్తున్నాను. అలా ఆ హోల్ నుంచి నీడిల్ తీయండి. తీసిన తర్వాత దానిపైన ఏదైతే షర్ట్ ఉంటుందో క్లాత్, దాని కిందకి నీడిల్ పెట్టుకోండి. మళ్ళీ అలా ప్లస్ గుర్తులాగా అనమాట, ఈ సైడ్కి ఆ సైడ్కి మళ్ళీ క్రాస్గా ఇంకొక క్రాస్గా తీసుకొని అలా ఇంటూ మార్క్ లాగా. నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ముద్దుకుట్టులాగా, కాకపోతే అది చూడడానికి బాగోదన్నమాట. ఇలా ఇంటూ మార్క్లో ఉంటే ఏదో ఒక డిజైన్ లాగా ఉంటుంది. అండ్ బటన్స్ ఇలా లూజ్ అవుతే త్రో చేయాల్సిన అవసరం లేదు, షర్ట్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ పైన అయితే 2 బటన్స్ వదిలేసాను నేను, ఎందుకంటే హెడ్ ఫిట్ అవ్వడానికి అనమాట. అది కూడా లూజ్ ఉంటే సేఫ్టీ పిన్ పెట్టుకోవడం తప్ప చేసే ఆప్షన్ ఏమీ లేదు. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కొన్ని చూపిస్తారు కానీ, అంటే టేప్ పెట్టినట్టు అలా ఈజీగా అయిపోయినట్టు, బట్ అవన్నీ వర్కౌట్ అవ్వన్నమాట. సో సేఫ్టీ పిన్ పెట్టుకోవడమే. అండ్ ఇదైతే 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ షర్ట్ కూడా అంతే, ఫస్ట్లో బాగానే ఉండేది ఈ షర్ట్ కూడా, తర్వాత అలా బటన్స్ లూజ్ అయిపోయాయి. అండ్ వీటిని ఏంటంటే నేను నార్మల్గానే స్టిచ్ చేశాను, అప్పటికి స్టార్ లాగా స్టిచ్ చేయాలనే ఐడియా రాలేదు. సో 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో స్టిచ్ చేశాను దీన్ని. సో బటన్స్ అన్నీ కూడా సేమ్ కలర్తో నార్మల్గా స్టిచ్ చేశాను. అండ్ బటన్కి మధ్యలో కూడా ఒక్కొక్కసారి మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, గ్యాప్స్ వచ్చి. సో దాన్ని కూడా మనం థ్రెడ్తో ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, నీట్గా. ఇది కూడా అంతే, బటన్స్ మోడల్ టాప్ అనమాట. ఇది కూడా ఒక 5-6 టైమ్స్ వేసుకున్న తర్వాత బటన్స్ అన్నీ లూజ్ అయిపోయి, దీని కూడా నేను ఇందాక షర్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నానో అలాగే స్టార్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అండ్ కింద నాకు కటింగ్ ఎక్కువ అనిపించింది, దాన్ని కూడా నేను ఒక కుట్టు వేసేసుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ స్టిచ్చెస్ అయితే ఇలా ఉన్నాయి, పైన ఒక బటన్ వదిలేసాను హెడ్ ఫిట్ అవ్వడానికి, మిగిలిన బటన్స్ అన్నీ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది మా పాప లెగ్గింగ్, మహా అయితే ఒక 5-6 టైమ్స్ వేసి ఉంటాను, కొత్త లెగ్గింగే, బట్ నీస్ దగ్గర ఇలా చిరిగిపోయింది అనమాట. దాన్ని నేను ఏం చేశానంటే మెరూన్ కలర్ అక్కడ మీకు షార్ట్ కనబడుతుంది కదా, అది కూడా ఒకప్పుడు ప్యాంటే అనమాట 2 ఇయర్స్ బ్యాక్. సో అది కూడా నీస్ దగ్గర చిరిగిపోతే నేను ఇలా షార్ట్ లాగా చేశాను అనమాట. వీళ్ళ డ్రెస్సెస్ పైన వేయడానికి చాలా బాగుంటుంది, ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటి మీదకి. అండ్ ఆ షార్ట్కి నేను మెజర్మెంట్ తీసుకున్నాను, ఆ షార్ట్ కంటే కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి. మీకు ఒకవేళ ఫోల్డ్ చేయడం ఇష్టం లేదు, లుక్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు యాస్టీస్గా అలా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ అలా ఇష్టం లేదు, ఫినిషింగ్ బాగుండాలి, చూడడానికి లుక్ బాగుండాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు ఎంతవరకు కావాలనుకుంటున్నారో, కావాలనుకుంటే మీ పాప లెగ్స్ దగ్గర మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు, మీ దగ్గర పాత షార్ట్ ఏమీ లేకపోతే. సో ఇప్పుడు నేను రివర్స్ చేసుకున్నాను, ప్యాంట్ రివర్స్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏంటంటే చాలా థిన్గా ఉంది, పల్చిగా ఉంది కాబట్టి నేను 2 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. కొంచెం థిక్ క్లాత్ అనుకోండి, దల్సరగా ఉంటే ఒక్క సింగిల్ ఫోల్డింగ్ సరిపోతుంది, బట్ ఈ క్లాత్కి నేను 2 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. చూసారు కదా, అలా జస్ట్ 1 ఇంచ్ గ్యాప్లో 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. అండ్ నేను 2 లేయర్స్ థ్రెడ్ తీసుకున్నాను, వీలైతే సేమ్ కలర్ తీసుకోండి, మ్యాచింగ్ కలర్, లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న కలర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇంక్ కలర్ లేదు కాబట్టి నేను బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, 2 ఫోల్డింగ్స్. అండ్ కిందన చివరి అయితే 3 వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఫ్యాంట్కి, ప్రతి ఫ్యాంట్కి ఒక జాయింట్ కుట్టు ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటే మనకి కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. అండ్ ఫస్ట్ 3 ఏదైతే ఉందో అది బయటకు కనిపించకుండా ఉంటుంది. సో నేను అది ఆ జాయింట్ దగ్గర స్టార్ట్ చేశాను అనమాట. మనం జాయింట్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ జాయింట్ దగ్గరే ఎండ్ చేయాలి. అలా మీరు రైట్ సైడ్ నుండే స్టార్ట్ చేస్తారో లెఫ్ట్ సైడ్ నుండే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం, బట్ స్టార్ట్ చేయడం మాత్రం జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. కుట్టు చూసారో వెనక్కి, అసలు కనిపించడం లేదు ఎంత చిన్నగా వచ్చిందో అలా అనమాట. బయట క్లాత్కి మీరు నీడిల్ తక్కువ తీయాలి, లోపల క్లాత్కి ఎక్కువ తీయాలి. సో అదొక మోడల్, అండ్ ఇప్పుడు చెప్తున్నది ఇంకొక మోడల్ స్టిచ్చింగ్ అనమాట. రెండింటిని టాకా కుట్టు అంటారు, ఇంగ్లీష్లో హేమింగ్ అంటారు. నేనైతే 8th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో నార్మల్గా ఆర్ట్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆర్ట్ పీరియడ్ ఉంటుంది, అక్కడ నేర్చుకున్నాను అనమాట. మా టీచర్ చెప్పారు, మేము ఓన్గా హ్యాండ్తో ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నాం, ఫుల్ బ్లౌజ్. సో అదొక కుట్టు అనమాట. సో అలా కూడా కుట్టుకోవచ్చు, బట్ ఆ కుట్టు కంటే కూడా నేను ఫస్ట్ స్టిచ్ చేశాను చూడండి, కింద నుంచి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను చూడండి, అలాగే బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు కుట్టింది మీ ఏంటంటే, మీకు కుట్టు కనిపిస్తుంది కదా పైన ఒక లైన్ లాగా, ఇలా అయితే ఏంటంటే అలా కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. చూసారా, ఈ కుట్టు అయితే మీకు నీట్గా ఉంటుంది, దీన్ని హేమింగ్ అంటారు. మీరు కావాలనుకుంటే సేమ్ ఇలానే మీ నైటీస్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, మీ ట్రాక్స్ ప్యాంట్స్ ఏమైనా, నైట్ డ్రెస్ ప్యాంట్స్ ఏమైనా లాంగ్ అయిపోయాయి అనుకోండి, ఇక్కడ కొన్ని షాప్స్లో మనకి కొంచెం లెంతీనే అవుతాయి. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి పర్పుల్ కలర్ ప్యాంట్, అది కూడా నేను అలాగే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం లాంగ్ అయిపోతే మనం ఇలా 2 ఫోల్డింగ్స్ 1 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇలా హేమింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్, అండ్ బాగుంటుంది, మనకి కరెక్ట్ సైజులో కూడా ఉంటుంది అనమాట. చూసారా బయటకి ఎంత నీట్గా వచ్చిందో. సో అలా ఉంటుంది, మొత్తం అయిపోయింది. చూసారా, ఇది హ్యాపీగా గర్ల్స్ ఏంటంటే డ్రెస్సెస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. షార్ట్లో ఏమైనా అంటే షార్ట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, జూల్ గౌన్లు ఉంటాయి కదా, అలా ఈ పింక్ది ఏదైతే ఉందో దాన్ని నేను కుట్టలేదు, అందుకే అది అలా ఉందన్నమాట. అది యాస్టీస్గా కట్ చేసి వదిలేసాను. అండ్ ఇదేంటంటే బైక్ షార్ట్స్, ఇవి కూడా ఉన్నాయి, నేను కొనే షార్ట్స్ కూడా ఉన్నాయి మా పాపకి. ఇవేంటంటే షార్ట్గా ఉంటాయి అండ్ ఎక్కువ కన్సెప్ట్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి లోపలికి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది.
సో బైక్ షార్ట్స్ కంటే నేను స్టిచ్ చేసిన షార్ట్సే బాగా యూజ్ అవుతున్నాయి. సో మీ దగ్గర పాత లెగ్గింగ్స్ ఉన్నా కొత్త లెగ్గింగ్స్ చిరిగిపోయినా సరే ఇలా ట్రై చేసి చూడండి, గర్ల్స్కి డ్రెస్సెస్ మీదకి బాగా యూజ్ అవుతాయి. సో అదనమాట ఇవాళ వీడియో, ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేనేదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశానో అది రెక్ఫిట్ ఎలాగైతే నేను చేసుకున్నానో జస్ట్ షేర్ చేసుకున్నాను అంతే. లైక్ షేర్ కమెంట్ అది నేను అడగటం లేదు. హానెస్ట్గా మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయా అనుకుంటే మీరే లైక్ షేర్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా అంతే. మీకు నిజంగా నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అడగాలనుకోవట్లేదు. అండ్ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే ఆపుదాం అనుకున్న ప్రతిసారి కూడా ఎవరో ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఆ ఒక్కళ్ళ కోసమైనా సరే నేను వీడియో చేయాలని మళ్ళీ చేయడం, మళ్ళీ 3 డేస్ నేను గ్యాప్ ఇచ్చేస్తున్నాను, అంటే మోటివేషన్ రావటం లేదు, చేయాలనిపించట్లేదు. మళ్ళీ ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట కొత్త వీడియో, అంటే నేను చేసేదే పెడుతున్నాను చేస్తున్నాను అంటే. సో అది స్పెషల్గా నేను యూట్యూబ్ కోసం స్పెండ్ చేయట్లేదు, కానీ అలా అని చెప్పి నేను ఫీల్ కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఇది నాకు ఒక ప్యాషన్ లాగా ఇంట్రెస్ట్ లాగా అనమాట ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. సో అది ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను. సో అదనమాట మీకు ఒకవేళ నచ్చినట్లయితే హానెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే జస్ట్ చూసి వదిలేయండి. సో అదనమాట ఇంకేం చెప్పాలి. సో స్టే సేఫ్, స్టే హెల్దీ, అందరూ బాగుండండి, టేక్ కేర్, బాయ్.